నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క హౌస్ ఉన్న ఏరియా వచ్చండి, డాబా ఇళ్ళు ఉన్న ఏరియా వచ్చి ధవళేశ్వరం సాయిబాబా గుడి ఎదురుగుంటా ఉన్నటువంటి ఎర్రకొండ మీద వస్తుందండి. ఇది 158 చదరపు గజాల్లో ఈ హౌస్ నిర్మాణం జరిగిందండి. ఇది కన్స్ట్రక్షన్ 2019లో జరిగిందండి. ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఇప్పుడు మనం సరౌండింగ్ చూస్తున్నాము, ఫ్రంట్ ఎలివేషన్ సరౌండింగ్ చూస్తున్నాము. ఈస్ట్ ఫేసింగ్ అండి. 2BHK డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కలిగిన ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది. ఇది రాజమండ్రి ధవళేశ్వరం సాయిబాబా గారి గుడి ఎదురుగుంటా ఉన్నటువంటి ఎర్రకొండమే వస్తుందండి. దీనికి బైక్ పార్కింగ్ ఉందండి. వాటర్ వస్తుందండి, ఫుల్ వాటర్ ఉంటుందండి. వాటర్ అది సప్లై బాగుంది, సంప్ ఉంది, పైకి ఎక్కుతుందండి. 158 చదరపు గజాలండి ఇది. ఇప్పుడు మనం హాల్లో చూస్తున్నామండి. ఆపోజిట్లో ఓ బెడ్రూమ్ ఉందండి. లెఫ్ట్ సైడు దేవుని మందిరం ఇచ్చారు, ఆ పక్కన కిచెన్ అండి. ఆ సైడు ఎదురుగుంటా దేవుని మందిరం ఎదురుగుంటా మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. అదిగోండి బెడ్రూమ్, ఫ్రిడ్జ్ పక్కన కనిపిస్తుంది కదా. ఇది హాల్ అండి. ఇది ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి. 158 చదరపు గజాల్లో నిర్మాణం చేశారండి. ఇది ఒరిజినల్గా పట్టా ఇల్లు అండి. పట్టా రిజిస్ట్రేషన్ అవుతుంది, వీ పేరు కూడా మారుతుందని చెప్పారు. ఇది చాలా బాగా కట్టారండి. బిల్డింగ్ అంతా ఇండివిజువల్గా చాలా ఓన్గా ఉందామని కట్టారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇచ్చేస్తున్నారు ఈ బిల్డింగు. చాలా బాగుందండి ఇది. లోపలంతా చాలా అక్కగా చేశారు. ఇది హాల్లో ఎదురుగుంటా ఉన్నటువంటి బెడ్రూమ్ అండి ఇది. దీనికి అంతా సరౌండింగ్ అంతా చాలా బాగుందండి. కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చిన సంప్రదించండి. అలాగే చూస్తున్న వారు దయచేసి లైక్ చేయండి. ఇప్పుడు ఫ్రంట్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చామండి, హాల్లోకి వచ్చాం మనం. హాల్లో చూస్తున్నామండి, ఇది హాల్ అండి. ఇలాగ హాల్ నుంచి లోపలికి వెళ్ళిన వెంటనే రైట్ బెడ్రూము, లెఫ్ట్ సైడ్ వచ్చాము పూజా మందిరం, ఆ ప్రక్కనే కిచెన్ అండి. చాలా ఇదిగా నీట్గా కట్టించుకున్నారండి. పాపం కొంచెం ఫైనాన్షియల్ ఇది మీద ఇచ్చేస్తున్నారు. ఈ గదిలో అయితే డైరెక్ట్గా కాట్ మామూలుగా చేయించేశారండి, తాపి వర్క్ చేయించేశారండి పర్మనెంట్గాను. ఈ కాట్ కదలదు, మొత్తం మార్బుల్ టైప్ వేసి మొత్తం అంతా కట్టేశారండి. బాక్స్ టైప్ కట్టారు ఇది కాట్. చాలా నీట్గా చేయించుకున్నారండి వర్క్ అంతా. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, దీనికి అటాచ్డ్ ఇచ్చారు. ఇప్పుడు మనం అటాచ్డ్ చూస్తున్నామండి. వాష్రూము, వెస్ట్రన్ కమ్అవుట్ ఇచ్చారు. వెస్ట్రన్ కమ్అవుట్ ఇచ్చారండి. చాలా నీట్గా తయారు చేసుకున్నారండి హౌస్ మాత్రం. బైక్ పైకి వచ్చేస్తుంది, బైక్ పార్కింగ్. ఇది పట్టా అండి, ఇది రిజిస్ట్రేషన్ అవుతుంది, పట్టా ఇస్తున్నారటండి, పేరు మార్పు అవుతుందని చెప్పారు. ఇది డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి. సౌత్ నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది దీనికి. ఇది కిచెన్ అండి. కావలిస్తే ఈ కిచెన్లోంచి సౌత్ ఎంట్రన్స్ కూడా ఉందండి. ఇదిగోండి అదే అండి గేటు. బయటకు వస్తాం మనం, ఇప్పుడు బయట చూస్తాం. కిచెన్ అండి, చాలా శుభ్రంగా మంచి అఫీషియల్గా కట్టుకున్నారండి ఇది బిల్డింగు. ఇదిగోండి ఇది బయట సౌత్ గేట్ అండి ఇది. ఇది కిచెన్లోంచి అలా హాల్లోకి వెళ్తుంది. చుట్టూ సరౌండింగ్ అండి ఇది మనం చూస్తున్నది.
ఇలాగ ఫ్రంట్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారండి. ఇక్కడ ఒకటి మెట్ల కింద అన్నీ పెట్టుకున్నారు. ఓపెన్ అండి ఇది. కామన్ టాయిలెట్ ఇచ్చారండి. ఇక్కడ వర్క్ అది చాలా నీట్గా చేయించుకున్నారు. దీని ధర 45 లక్షలు చెప్తున్నారండి. మాట్లాడుకోవచ్చు, తగ్గిస్తారు. ఈ చుట్టూ సరౌండింగ్ అండి, గ్యాప్ మనిషి పెట్టే అంత గ్యాప్ వెళ్ళే అంత గ్యాప్ ఇచ్చారండి. ఇక్కడ చాలా కన్స్ట్రక్షన్ అది చాలా నీట్గా చేయించుకున్నారండి ఇదంతాను. అలాగే మీరు ఇళ్ళు, ఇళ్ల స్థలములు, పొలములు, అపార్ట్మెంట్, ఫ్లాట్లు అమ్మదలిచిన కొనదలిచిన మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే మీ యొక్క చుట్టాలు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా ఇళ్ళు, ఇళ్ల స్థలములు, పొలములు, అపార్ట్మెంట్, ఫ్లాట్లు కొనేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ ఉంటే మా యొక్క ఛానల్ని రికమెండ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరో 4కి చేరుతుందండి కావలసిన వారికి. ఇది సౌత్ రోడ్ అండి, ఒరిజినల్గా సౌత్ రోడ్ ఇది. సౌత్ కూడా ఎంట్రన్స్ ఉంది దీనికి. కావాలంటే సబ్ ఎంట్రన్స్ కింద ఇచ్చారు. మెయిన్ ఎంట్రన్స్ అయితే మాత్రం ఈస్ట్ అండి. ఇది చిన్న డైనింగ్ కూడా వేసారండి ఇక్కడ. ఇది ఒక బెడ్రూమ్ అండి. దానికి ఆపోజిట్లో దేవుని మందిరం. చాలా చూసారా ఎంత నీట్గా చేయించుకున్నారు. ఇది హాలు. ఇది ఒక బెడ్రూము. ఇవన్నీ ఆల్రెడీ మనం బయట ఇందాక చూసామండి. మళ్ళీ ఒకసారి మీకు అన్నీ ఎక్కడ ఏది ఉన్నదన్నది వివరంగా చూపిస్తున్నాను. బయటకు వస్తూ వస్తూ లోపలికి వెళ్ళేటప్పుడు అన్నీ చూసాం మనం. ఇది హాల్ అండి. ఇప్పుడు బయటకు వచ్చామండి, పైకి వెళ్తాం. ఇది ఫ్రంట్ ఎలివేషన్ అండి. ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనం. అలాగే ఈ ధవళేశ్వరం సాయిబాబా గారి గుడి టెంపుల్ నేను తీసానండి. కావలసిన భక్తులు ఎవరైనా ఉంటే చూడాలనుకున్నారు, ఈ వీడియో ఎండ్ అయిన తర్వాత, ప్రాపర్టీ వీడియో ఎండ్ అయిన తర్వాత ఉంటుందండి. సత్యమైన సాయి సాయిబాబా గారు 100 సంవత్సరాల క్రితమే ఇక్కడ. సాయిబాబా గారు అంటే పెద్ద ప్రాచుర్యం లేని టైంలోనే ఇక్కడ బాబా గారి విగ్రహం గుడి ఉందండి. ఇక్కడ చిన్న విగ్రహం ఉండేది, దాన్ని పెద్ద చేశారు. చాలా ఇంచుమించు 100 పై సంవత్సరాలే మా తాత ముత్తాతల కాడి నుంచి ఉందని చెప్తారు బాబా గారిది. అసలు సత్యసాయిబాబా గారు అంటే తెలియని టైంలోనే ఇక్కడ సత్యసాయిబాబు షిరిడి సాయిబాబా గారి విగ్రహం ఉందండి. సత్యసాయిబాబా గారి ఫోటోతో కూడా ఒక చిన్నది 2 అడుగుల ఎత్తులో ఉండేదండి విగ్రహం. మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. దాని తర్వాత గుడి పెద్ద చేసిన తర్వాత విగ్రహం, అది పెద్ద విగ్రహం కట్టి బాబా గారిని 30-40 సంవత్సరాల క్రితం బాగా డెవలప్ చేశారండి గుడి. చూడవచ్చు ఈ ప్రాపర్టీ వీడియో వెనకాల ఉంటుందండి. భక్తులు చూడాలనుకున్నవాడు చూడవచ్చు, అక్కర్లేదు అనుకున్నవాడు ఆగిపోవచ్చు అండి. మరి ఒకసారి అండి, 158 చదరపు గజాల్లో 2019లో కన్స్ట్రక్షన్ చేశారండి. ఈస్ట్ ఫేసింగ్ 2BHK డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ కలిగిన ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి ఇది. దీనికి బైక్ లోపలికి వచ్చేస్తాయండి, బైక్ పార్కింగ్ ఉంది. ఇది పట్టా హౌస్ అండి. ఇది పట్టా కూడా మన పేరుకి మార్చుకోవచ్చు అంటున్నారు, రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పారు ఓనర్ గారు. ఇది 45 లక్షలు చెప్తున్నారు. కావలసిన వారు మాట్లాడుకోవచ్చండి. మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, సంప్రదించండి. ఇదిగోండి, ఇదే అండి బాబా గారిది. ఇది ధవళేశ్వరం బాబా గారి టెంపుల్ అండి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఈ టెంపుల్ ఇంచుమించు బాబా గారు చిన్న విగ్రహం 1 అడుగున్నర 2 అడుగుల విగ్రహం ఉండేదండి. మా చిన్నప్పుడు చూసేవాళ్ళం మేము. పాత ఇంట్లో ఉండేది. నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని మేము బాబాగారు దర్శనం చేసుకునేవాళ్ళం. ఈ ఆ విగ్రహం పెట్టి కూడా ఇంచుమించు 100 సంవత్సరాల పైన అవుతుంది అనుకుంటా.
దాన్ని డెవలప్ చేశారండి. 30-40 సంవత్సరాల క్రితం డెవలప్ చేశారు ఈ గుడి, పెద్ద గుడి కట్టారు. చాలా పవర్ఫుల్ గుడి అండి ఇది. బాబా గారు తొలినాళ్ళలో మంచి ఇదిగా చేశారండి, అన్నదానం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఈ గుడి ఎదురుగుంటానే మనం చూసిన ప్రాపర్టీ వస్తుందండి లోపల. ఇప్పుడు మనం ఈ గుడిలో చూస్తున్నామండి బాబాగారిని. బాబాగారిని దర్శనం చేసుకొని ఒకసారి మీకు హాల్ అది చూపిస్తున్నాను మొత్తం అంతాను. అంటే చూడని వారు, దూరంగా ఉన్నవాళ్ళు, తెలియని వాళ్ళు చూస్తారని చూపిస్తున్నానండి. అదొకటి, నేను ఇళ్ళకి దగ్గరలో ఏదన్నా క్షేత్రం ఉంటే ఖచ్చితంగా అది బ్యాక్ను వీడియోలో పెడతానండి. అది భక్తులు ఎవరైనా కావాలంటే చూడొచ్చు, చూడని వారు ప్రాపర్టీ చూసి ఆగిపోవచ్చు అండి, ఇబ్బంది ఏమి లేదు. ఇది బయట అండి, ఇది బాబా గారు లోపల నుంచి బయటకు వచ్చాం మనం. ఇది ధవళేశ్వరం మెయిన్ రోడ్లో ఉంటుందండి, రైల్వే స్టేషన్ దాటిన తర్వాత ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్తుంటే రైట్ సైడ్ ఉంటుందండి. ఇది బ్యారేజ్ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి ఇది. ఇప్పుడు మనం సరౌండింగ్ చూస్తున్నామండి. లోకల బాబాగారి ద్వారకామా అన్నీ ఉన్నాయండి. సేమ్ షిరిడీలో ఎలా ఉంటుందో అలాగే సేమ్ యాజ్ టీజ్గా కట్టారు అన్నీని. చూడొచ్చండి మనం. చిన్న వీడియో తీసి ఈ క్షేత్రాన్ని పెట్టానండి, ఎందుకంటే రాజమండ్రి గురించి తెలుసుకునే తప్ప కొంతమంది చూసి ఉండరండి, తెలియదు వారికి, లోకల్ వారికి తప్ప అవుట్డోర్ వాళ్ళు తెలియదు కాబట్టి ఖచ్చితంగా స్వామిని దర్శించుకుంటారని తీసానండి. లోపల తీయొచ్చన్నమ్మలన్న నేను దేవుణ్ణి తీసానండి, పెడుతున్నాను. ఇప్పుడు మనం ద్వారకామాయిలోకి వెళ్తున్నామండి. ఇక్కడ అన్నదానం అది చేస్తారు ఈ హాల్లో. ఇదే ద్వారకామాయి అండి. లోపల బాబాగారు సేమ్ అక్కడ ఎలా ఉంటాయో అలాగే అన్నీ ఉన్నాయండి. ఇక్కడ బాబాగారు మొత్తం ఏ టు జెడ్ వాడిన వస్తువులు అన్నీ ఉన్నాయండి. ఇది బాబాగారు వాడిన పొయ్యి అండి. ఈ ద్వారకామాయిలో ఉన్న ఏ టు జెడ్ వస్తువులు ఇక్కడ ఏర్పాటు చేశారండి. అదిగోండి కుండ అండి, బాబాగారు వాడిన కుండ, మందిరం అండి. బాబాగారు కూర్చుని ప్లేసు తిరగాలి. బాబాగారు వంట వండుకోవడానికి ఉపయోగించి ధాన్యం అది ఇందులో ఉండేదండి. బాబాగారు పాదుకలు, ఈ బాబాగారు కూర్చునేవారండి ఇక్కడ. ఇది ద్వారకామాయి అండి. ఇది మొత్తం మీకు యాజ్ ఇట్ ఈజ్ ఒరిజినల్గా అక్కడ ఎలా ఉందో అలాగే నిర్మాణం చేశారండి ఇక్కడ బాబాగారు టెంపుల్లో. ఇప్పుడు మనం బయటకు వస్తున్నామండి. బయటకు వచ్చి ఇక్కడ భోజనాలు అయి పెడతారండి. ఈ చావడ అదినండి ఇక్కడే చూస్తున్నాం మనం. ఇదే టెంపుల్ అండి. సరౌండింగ్ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వెళ్తున్నామండి మనం. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి దత్తాత్రేయుడండి. ఈయన ధవళేశ్వరం సాయిబాబా గుళ్ళో అండి ఇదంతాను. చూస్తున్నవారు దయచేసి భక్తులు ఏమన్నా తప్పులుంటే మన్నించి క్షమించాలండి, పొరపాటు ఏమన్నా మాట్లాడినా క్షమించాలి. చివరి కాళ్ళు కడుక్కోవడం, కొబ్బరికాయలు కొట్టుకోవడం అండి. ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్, ఆ చివరి సబ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఇది బయటకు వచ్చామండి. నమస్తే అండి. సర్వే జన సుఖినో భవంతు.